అన్న అన్ని బయోపిక్లు ఉంటాయి, ఈ యాత్ర థీమ్ ఏందన్న? అసలు థీమ్ అంటే నువ్వు కేజీఎఫ్ చూసావుగా? అవును చూసిన. యస్ కేజీఎఫ్లో థీమ్ ఏంటి, తల్లికి ఇచ్చిన మాట కోసం వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రపంచానికి రీల్ హీరో అయ్యాడు కేజీఎఫ్ హీరో. అవును. ఈ యాత్ర థీమ్కి వచ్చేటప్పటికల్లా తండ్రికి ఇచ్చిన మాట కోసం వందల మైళ్ళు పాదయాత్ర చేసి కొన్ని 100 సంవత్సరాలు పైగా పేరున్న పార్టీని పడగొట్టి తండ్రికి ఇచ్చిన మాట కోసం సీఎం అయి రాష్ట్రానికి వెళ్ళాడు సీఎం. అంతే అంటే తండ్రి మాట కోసం యాత్ర సినిమా అంటారు? అంతే, తండ్రికి ఇచ్చిన మాట కోసం ఏం చేయాలి చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కదా, అదే ఈ సినిమా. ఓకే ఓకే. జగన్ గారు అంటే ఏం గుర్తుందా అసలు మీకు? మొండి మనిషి, మొండి మనిషి, ఏమి పట్టించుకోడు. యాత్రలో డైలాగ్ ఉంది, 123 మంది ఎమ్మెల్యేలు మనకు మద్దతు ఉండగా ఆయన ఎవరికో సీఎం ఓటమేనా, పదన్న అడుగుదామంటే అన్న జనాల్లో తేల్చుకుందాం పదన్న, ఒక డైలాగ్. అంతకన్నా ఇంకేం ముందుదానం ఉండాలి, అవ్వాలనుకుంటే అప్పుడే అవ్వాలి, అయిపోతాడు ఆయన. కానీ అప్పుడో పెట్టే భిక్ష మనకెందుకు, మనం జనంలోకి వెళ్దాం, మన సత్తా ఇంటి చూద్దాం. అంతకన్నా చాలా మందికి తెలియని ఏంటంటే జగన్ గారు పార్టీ ఎందుకు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, అంటే ఎవరు చెప్పి స్టార్ట్ చేశారు అని. ఈ సినిమాలో ఏం చూపించారన్న మీరు? అమల లైఫ్లో ఆయన రిజ్ అవుతున్న ఏం జరిగిందో, ఆ పార్టీలో ఎంత అవమానం పడ్డాడు ఆయన, అందులోంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో. ఇప్పుడు తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన వాళ్ళందరినీ కలిసి సంకల్పయాత్ర ఏదో చేయాలనుకునే, అందరినీ కలిసి ఆయన చనిపోయిన వాళ్ళని చేసి ఆయన అందరూ ఏదో భరోసా ఇచ్చి వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయిన ఇళ్లకి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ కన్నులేము నీళ్ళు తడవాలని చెప్పేసి అనుకున్న సంకల్పయాత్రని పట్టి వాళ్ళు ఏమో ఊహించుకున్నారో వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ససేమిర ఒప్పుకోకుండా నేను మొండిగా బయటకు వచ్చాయని అది చేసుకున్నారు. సరే అది చేసే టైంలో ఆయన మీద ఏదో కేసులు పెట్టి లోపలేసి చాలా ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ బయటకు వచ్చి పాదయాత్ర అయినా మొదలుపెట్టి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడిచి 3468 కిలోమీటర్లు 3450 కిలోమీటర్లు చెల్లు నడిచి ఆయన బొండిగా సాధించాడు. ఆ సంగతి ప్రపంచమంతా తెలిసిన విషయం ఇది, మనం దీని గురించి ఇక్కడ ఇంటర్వ్యూలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలో కొత్త ఏం చూపిస్తున్నారని? అదే సేమ్, అదే ఆయన పడిన కష్టం. ట్రైలర్లో ఏం చూసామంటే ఒక పుల్లెందులు పుల్లంగల్ దగ్గర ఒక గుడ్డ ఆయన, నువ్వు నాయకుడు అవ్వాలి బాబు, అలాంటి కష్టాలు తెరిచాలి బాబు అని. అంటే దానికి ఆ డైలాగ్ జగన్ గారు ఏమన్నా పార్టీ పెట్టారా అని? అదే ఒక రకంగా అలాంటి వాళ్ళు అంటే ఈ సినిమా కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పగలరు. అలాగే స్టేట్లో అప్పుడు ఎన్నో మంది ఎంతో మంది అలాంటి వాళ్ళ కోసమే జగన్ అన్న బయటకు వచ్చింది. పర్టికులర్గా వాళ్ళందరికీ నేను ఏదో చేయాలి, నా తండ్రి కోసం ఇంతమంది చనిపోవటం అంటే మామూలు విషయం కాదు కదా, ఆయన చనిపోగలని ఇంత అభిమానాన్ని నేను ఎలా వదులుకోగలుగుతాను, ఒక పార్టీకి నేను ఎలా ఒక సేవకుడి కింద ఉండిపోతాను, నేనంటూ ఏదో ఒకటి చేయాలంటే నాకంటూ కొన్ని పవర్స్ కావాలి. బయటకు వచ్చాడు, ఇవాళ ఆయన అనుకున్నట్టుగానే ఆ గోల్ సాధించాడు. ఆయన అనుకున్నట్టుగానే ఫేజ్ రిమ్బర్స్మెంట్ కానీ వృద్ధాప్యం ఫంక్షన్లు కానీ ఇంకా అలాగే ఆయన చేసే కార్యక్రమాలు ఒకటారు ఉండాలంటారా? ఇవన్నీ ఈ సినిమాలో ఉండవు, ఎందుకంటే ఆయన చేసిన ఈ ఆయన గొప్పలు ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎంత కష్టపడి పార్టీని పెట్టి ఆయన సీఎం అయ్యాడు అంతవరకే తప్ప నేను అది చేశాను ఇది చేశాను ఇవన్నీ మనం చెప్పాల్సిన పని ఉంది, అసలు జనం చెప్తారు, మన సినిమా ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు, దాని గురించి ప్రత్యేకంగా సినిమాలు తీసి జనాలకి చెప్పించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు లాభం నువ్వు పొందావు, నేను చెప్తే దానివల్ల ఉపయోగం ఏంటి? నువ్వు చెప్పాలి లాభం పొందానని. ఇప్పుడు మీది విజయవాడ, మీకేమొస్తున్నాయి జగన్ లబ్ధి? మా నాన్నగారికి వృద్ధాప్యం ఫంక్షన్ వస్తుంది, మా అమ్మాయి మొన్న బీటెక్ పూర్తి చేసి ఇప్పుడు జాబ్ చేస్తుంది, అది ఫీజ్ రియంబర్స్మెంట్. హెల్త్ కార్డు ఉంది మాకు, మా మిస్సెస్కి మా ఫ్యామిలీ మొత్తానికి మా ఫాదర్కి అందరికీ హెల్త్ కార్డులు ఉన్నాయి. మొన్న రీసెంట్గా 25 లక్షల రూపాయలు హెల్త్ కార్డు, మొన్న హౌస్లు శాంక్షన్ చేశారు. అంటే జగన్ వాళ్ళు లబ్ధి పొందారంటారు? లబ్ధి అన్నది 100% లబ్ధి పొందిన వాళ్ళు అందరూ, పొందనోడు ఎవడు లేడు. అంటే కొంతమంది ఏంటంటే ఇవన్నీ రాజకీయాల్లో మమ్మల్ని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, కానీ అపోజిషన్ పార్టీకి కూడా తెలుసు జగన్ చేసే మంచి పనులు. అవును, కానీ ఒప్పుకోలేము కదా. టీడీపీలో కూడా అందుతున్నాయి పథకాలన్నీ, అందరూ అందుతున్నారు, వాళ్ళకి తెలుసు ఎరగొట్టేస్తున్నారు రావు, ఇంకా మనం ఏమి చేయలేమని కానీ మాట్లాడుకోలేరు పైకి పొలిటికల్గా. వాళ్ళు ఏంటంటే ఒకరికొకరు అంటే సినిమాలో పోటీ అన్నప్పుడు తర్వాత అవన్నీ మంచితో నీ మంచితో నేను చెప్తానా ఏంటి? లేదన్నా. అలాగే అంటే సినిమాలో పొంగలేం కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు అయ్యే ఉండవు రాజకీయ నాయకుడు, ఆయన ఒక ఎమ్మెల్యే
నిలబడినారు కదా పార్టీ పెట్టి. అసలు ఆ కంట్రవర్సీ సబ్జెక్ట్ అన్నది అక్కడ ఏముండదు. ఓన్లీ అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవటం టీడీపీలోకి. అంటే ఫస్ట్ జగన్ గారు ఓడిపోయారు కదా, 2014 ఓడిపోయారు కదా. అప్పుడు అసెంబ్లీలో 63 మంది 64 మంది ఎమ్మెల్యేలు, ఒక 23 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగానే అవతల పార్టీలోకి మారిపోయారు. ఆ సీన్ ఉంది, అది ఉంటుంది. అక్కడి నుంచి జగన్ గారు అసెంబ్లీని బైకట్ చేసి బయటకు వచ్చి పాదయాత్ర మొదలు పెట్టే సీన్ ఉంటుంది అంతే. ఇంకా మిగతా ఏముండవు, ఇంకేముండవు. పాదయాత్ర చేస్తారు, సీఎం అవుతారు అంతే. పాదయాత్ర చేయటం, ప్రమాణ స్వీకారం చేయటం, అంతవరకు సీఎం. యాత్ర లాగే ఉంది, యాత్రలో కూడా అంతే కదా, పాదయాత్ర సీఎం అవుతారు అంతే. ఇది కూడా అంతే, యాత్ర తగ్గుతూ అది తండ్రి కొడుకు కొడుకు కదా అంతే అంతే. రియల్గా జగన్మోహన్ గారు చూసారన్న మీరు? అని తెలుసా రియల్గా మీకు? చూశాను. రియల్గా తెలుసా ఆయన గురించి మీకు? తెలుసు, తెలియపడం తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి మీకు మీకు తెలుసా అని అడిగితే నెట్ ఉంటుంది మమ్మల్ని అడిగితే. అంటే సినిమా గురించి, సినిమాలో మీరు చూసిన క్యారెక్టర్ కాకుండా బయట జగన్ గురించి ఏం తెలుసు, క్యారెక్టర్ ఏం తెలుసు మీకు? అదే నేను చెప్పాను కదా, ఆయన మంచి వ్యక్తి. ఎవరిని పేదవాడు అనేవాడి దగ్గరికి వెళ్ళి ఏదైనా సాయం అడిగితే మాత్రం కాదండు ఆయన. ఆయన నోటీస్కి వెళ్ళిన పేదవాడు ప్రతి ఒక్కరు ఉపయోగం లబ్ధి పొందుతాడు. అది అంటే ఈసారి ఆయన గెలుస్తారు కదా. అసలు ఆయన ఒక్కడే కాదుగా ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి, ఒక్కో వాలంటీర్ ఒక్కో జగన్. అవును, అది ఎవరైనా ఒప్పుకోవాలి. అవునన్నా, ఒక్కో వాలంటీర్ ఒక్కో జగన్మోహన్ రెడ్డి గారు. అవునా, అంటే 50 ఏళ్ళకి జగన్, 50 ఏళ్ళకి ఒక జగన్, ఒక వాలంటీర్ ఉన్నాడు. అవును, అంటే 50 ఏళ్ళకి ఒక జగన్ ఉన్నట్టే కదా. అవును, ఇంకేంటి ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇల్లే మొత్తం చేసేదంట. టోటల్ మన ఆంధ్రాలో 300,000 మంది జగన్లు ఉన్నారంటారు. ఎస్, అంతే. ఇంకా దాన్ని విస్తరిస్తారు రాబోయే తరానికి. ఇంటికి ఒక జగన్ వచ్చినప్పుడు ఆశ్చర్యపడక, నేను చెప్పాను కదా వాలంటీర్ వ్యవస్థ తోటి 50 ఏళ్ళకి ఒక జగన్ని తయారు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రాబోయే రోజుల్లో ఇంటికి ఒక జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంకేం కావాలి? స్టేట్కి ఒక జగన్మోహన్ రెడ్డి ఇంత అల్లకోలం సృష్టిస్తుంటే మంచితనంతో, స్కూల్స్ కానీ చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఫీజు రింబర్స్మెంట్స్ కానీ, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి, డాక్టర్ చదువుకున్న వాళ్ళకి, ఇప్పుడు ఫారిన్ చదువులకు కూడా ఆయన ఎలిజిబిలిటీ కల్పిస్తారంటున్నారు. ఇంకెంతకన్నా ఏం కావాలి? ఒకటంటారు అభివృద్ధి లేదు రాష్ట్రానికి, ఏంటి ఫ్యాక్టరీలు రాలేదు అది ఇదని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చి కేవలం ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే ముందు 4 సంవత్సరాలు, అందులో 2 సంవత్సరాలు కరోనా అల్లకొల్లలం అయిపోయాం అందరూ. మిగిలింది 2 సంవత్సరాలు, ఎక్కడి నుంచి వస్తాయి ఫ్యాక్టరీలు? ఏం చేస్తాడు ఆయన? కానీ ఎంత బాధపడుతున్నా ఎంత కష్టం పడుతున్నా ఆయన ఏవైతే నవరత్నాల హామీలు ఇచ్చారో చూతా తప్పకుండా మొత్తం చేయడానికి ప్రయత్నం చేస్తేనే ఉన్నారు, చేస్తున్నారు. ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని నష్టాలు పడుతున్నారు, ఆ విషయం ప్రపంచం వీళ్ళందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు. అంటే 3 రాజధానులు కడతారు యాక్చువల్గా మనకి అలాప్ సడన్గా ఉమ్మడి రాష్ట్రం నుంచి మనల్ని విడదీశారు. అవును, ఈ 10 సంవత్సరాలు మీకు హైదరాబాదే రాజధాని అని చెప్పి డిక్లేర్ చేసి చేశారు. అవును, 10 ఏళ్ళు ఇంకా అయిపోలే టైం, ఇంకా అది ఇంకా అవ్వలేదు మనకి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రాజధానిని కట్టాలా, జనానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలా? జగన్ ఉపయోగపడాలి కదా. ఒక ప్రాంతానికి రాజధాని కడితే ఆ ప్రాంతం వరకే ఉపయోగం. అవును, ఆ చుట్టూ ఉన్న ల్యాండింగ్ కానీ లేకపోతే ట్రావెలింగ్ కానీ బిజినెస్లు కానీ అక్కడ పెరుగుతాయి. అవును, కానీ ఇప్పుడు స్టేట్ అంతా మీరు మంచి పనులు చేసుకుంటూ వెళ్తా, అప్పుడు అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ కుదిరినప్పుడు అప్పుడు ఆయన రాజధాని కట్టుకుంటే, ఇప్పుడు రాజధాని కట్టగానే మొత్తం అన్ని ఏరియాలకి ఒకేసారి అభివృద్ధి వచ్చేస్తుందా? లేదన్నా. ఇప్పుడు అభివృద్ధి చేయటం అంటే ఏంటి? పేదవాడైనా మధ్యతరగతి వాడైనా హ్యాపీగా బతకాలి, ఉన్నవాడు ఎలాగైనా ఎప్పుడైనా అలాగే బతుకుతాడు. మనకు బతకాల్సింది ఏంటి? బాగుంది స్టేట్ అంటే ఏంటి? ఒక పేదవాడు మధ్యతరగతి వాడు బాగుండాలి. వాళ్ళిద్దరు ఇప్పుడు బాగున్నారు కదా, పిల్లలు ఉద్యోగాలు చేయటం కోసం ఇప్పటి నుంచే అందరికీ ఫ్రీ రిమర్స్మెంట్ చదివిస్తున్నాడు. రేపొద్దున వాళ్ళు చదువులు పూర్తి చేసి 4 సంవత్సరాలు చదువు, ఇప్పుడు డిప్లొమా ఫస్ట్ ఇయర్ జాయిన్ అనుకోండి, ఇంజనీరింగ్ అయ్యేటప్పుడు కల్లా ఇంకో 5 ఇయర్స్ పడుతుంది. ఈ 5 ఇయర్స్లో మళ్ళీ జగనే వస్తారు కదా. వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ కావాల్సిన ఉద్యోగాలు ఏంటో, ఐటీ కంపెనీలు ఏంటో, ఆ లెక్క ఏంటో అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన గురించి ఆయన ఏం చేయాలో మనం చెప్పక్కర్లేదు, ఆయన అంత ఒక విజన్తో ఉన్నారు ఆయన.